కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి రాష్ట్రంలో లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలని నర్సాపూర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ భాస్కర్ యాదవ్, రాష్ట్ర నాయకులు సోమన్న గారి, లక్ష్మీ రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్లు అన్నారు. కొల్చారం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఎన్రోల్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ భాస్కర్ యాదవ్, సోమన్న గారి రవీందర్ రెడ్డి, ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పుల్లబోయిన మల్లేశం, దుర్గేష్, మధుసూదన్ రెడ్డి, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. 60 గడపల వృద్ధులు ఎంతమంది, పెన్షన్లు ఎంతమంది, మన విధవలు ఎంతమంది, అంటే వాళ్ళు పిల్లవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు అట్లా ప్రతి ఒక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నదో కూడా, వాళ్ళకి పెన్షన్ వస్తుందా లేదంటే అలాంటివి కూడా సేకరణ కూడా చేయడానికి నెక్స్ట్ రాబో తరంలో ఉంది కనుక. సో ఈ ఎన్రోల్మెంట్ అనేది ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఈ ఒక 2 నెలల మటుకే కాదు, నెక్స్ట్ డౌన్ ద లైన్ మన ఎలక్షన్లు వచ్చే వరకు కూడా యూ మీ ఎవరైతే ఎన్రోల్మెంట్ చేస్తారో వాళ్ళు కీ రోల్ పోషిస్తారు ఆ బూత్లో. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఈ కీ రోల్ పోషిస్తున్న సపోజు రేపు ఎలక్షన్లలో కూడా మనం అనుకుందాం మీరు ఆ ఒక కీ రోల్ పోషించి ఆ ఒక్క బూత్ నుంచి 1500 ఓట్లు ఉంటే మనకు ఆ బూత్లో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీకి 700 ఓట్లు మనకు వచ్చినా అనుకో, ఈ యొక్క డేటా డైరెక్ట్ టు ఏఐసిసి ఆఫీస్లో మీ యొక్క నెంబర్తో సహా రికగ్నైజేషన్ మీకు ఉంటుంది అన్నమాట. అంటే కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు మీరు చేస్తున్న పని ఇప్పుడు క్లియర్గా డిజిటలైజ్గా కనపడుతుంది. ఎవరు ఇంట్లో ఏ నాయకులు వచ్చినా ఏం చేసినా మీ కష్టం డైరెక్ట్ నాయకులకు తెలిసిపోతుంది. సో ఇది రాహుల్ గాంధీ గారి ఉద్దేశం. మెయిన్ ఎస్పెషల్గా ప్రియాంక గారు ఇది చాలా క్లుప్తంగా క్లీన్ మానిటర్గా ప్రతిరోజు డైలీ ఎవ్రీడే మార్నింగ్ తన ఎంటైర్ పాన్ ఇండియాలో తన కీరోలు చూస్తున్నాడు. కానీ మన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి, మన బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి వచ్చిన మంచి ఆలోచనతో రాష్ట్రంలో మొత్తం మనం పటిష్టంగా ఎన్రోల్మెంట్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వ విధానాల మీద ఏది ముందుకెళ్లాలన్నా ఒక పునాది అనేది గట్టిగా ఉండాలి. పునాది అనేది గట్టిగా ఉంటేనే ప్రభుత్వ విధానాల మీద కొట్లాడడానికి, వాళ్ళ లోపాలను ఎత్తి చూపడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కొల్చారం మండలి నుంచి అన్న భాస్కర్ అన్న, మేము భారీ అంటే ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ కార్యక్రమము మా దగ్గర ఉన్న మల్లేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎక్కువ చేసి పెడతామన్న ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా ఫిగర్ అంటే మీరు ఇంతకుముందే మాట్లాడినారు కాన్స్టిట్యున్సీ పరంగా 30,000 పైగా చేద్దామని, 30,000 కాదు ఇంకా 50,000 వరకు కూడా మనం వెళ్ళే అవకాశం ఉంటుందన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కొల్చారం మండలి నుంచి పెద్ద సంఖ్యలో ఎన్రోల్మెంట్ సౌకర్యం అనేది మనం అందరం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రమాదం జరిగినచో ప్రమాదానికి తగ్గట్టుగా దాన్ని క్లెయిమ్ ఉంటుంది. అనివార్య కారణాల వల్ల ఇంకేమైనా జరిగితే కూడా 2 లక్షల రూపాయలు అనేది బీమా సౌకర్యం ఉంటుంది అనేది మనము మా మీరందరూ ఎన్రోలర్స్ అందరూ అక్కడ విలేజ్లలో మనము వెళ్ళి ఇంటింటికి గడపడ గడపకు వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ఎన్రోలర్స్ మీద ఉన్నది. ఎలాంటి ఏమైనా సాంకేతికమైన సమస్యలు వచ్చినచో మన భాస్కర్ అన్న గారు ఉన్నారు, టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేయడానికి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా మన మండలంలో ఇంకేమైనా సమస్యలు వచ్చో పెద్దలు ఆంజనేయులు అన్న గారు ఉన్నారు, రవీంద్ర రెడ్డి అన్న గారు ఉన్నారు, ఇంకా తర్వాత మేమున్నాం వాళ్ళ తర్వాత ఏదైనా ఉంటే ఎన్రోలర్స్ మాతో సంప్రదించి మీరు ఎలాంటి భయాందోళనకు కానీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఎవరేమనుకునే లేదు, పార్టీ పటిష్టంగా ఉంది. భాస్కర్ అన్న మా దగ్గర మీరు అనుకుంటుండొచ్చు తలసగా వచ్చిందని వస్తారు, అది దానికి ఫోన్లనే మనం ఆపరేట్ చేయవలసి వస్తుంది. ఆ 35 రూపాయల ఫీజు అనేది కూడా మన పార్టీ బేర్ చేస్తుంది, 25 రూపీస్ మనం బేర్ చేస్తుంది, మనం పార్టీ బేర్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే 32 బూత్లలో మాకు 12 బూత్లకే లింకు వచ్చిందన్న, 12 బూత్లలో కూడా యాక్టివ్గా ఉన్నారు చాలా కొంతమంది. రాంపూర్ నాగరాజు రాలేడు, ఆయనే హయ్యెస్ట్ ఉన్నాడు, 184 చేసాడు, వస్తున్నాడు, 100,000 ఉన్నాడు. తర్వాత కొప్పుల యేసురాజు 100 దాటించాడు, మిగతా వాళ్ళంతా 12 మందిలో 10 మంది 5 పది 5 పది చేశారు, మొత్తం మీద 300 దాటిందన్న. మాకు మేము చేయడమే లేట్ చేసినాము, ఎందుకంటే మేము వెనుక వాస్తవానికి మాకు లింకులు లేట్ వచ్చినాయి, మా మీటింగ్ కూడా లేట్ అయినాయి, అన్ని మండలాల కంటే వెనుక మేము లేట్ తీసుకోవడం అయింది. సరే ఇప్పటికైనా మీరు ఇచ్చిన టార్గెట్ 10,000 టార్గెట్ మీరు ఇచ్చారు కదన్న, మండలంలో అందరి నాయకులతో మాట్లాడి మేము ప్రతి ఊర్లో కూడా ఒక మంచి బృహత్తర ప్రణాళిక వేసుకొని మేము ఊళ్ళకి వెళ్ళి
ప్రతి కార్యకర్త కూడా మేము 2 లక్షల ఇన్సూరెన్స్ ఉందని అవగాహన కల్పిస్తూ అది